రెడ్డి గారికి, అదేవిధంగా చిత్ర వేదిక నలకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా చిత్ర ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో రఫీ గారికి నా అభినందనలు. రఫీ గురించి చెప్పాలంటే, రఫీ అనేదే ఆ పేర్లోనే ఒక రఫ్ ఉంది, అంత రఫ్ అతను. అదేవిధంగా అంత మంచివాడు కూడా ఆయన. నాకు ఇప్పటిదాకా నేను ఒక మంచి నిర్మాత అనుకున్నా, ఒక ప్రొడ్యూసర్ అనుకున్నాను, కానీ ఈరోజు ఇప్పుడు ట్రైలర్ చూసినాక అర్థమైంది చాలా అందంగా ఉన్నావు, హీరోగా కూడా బాగా షూట్ అయ్యావు, సూపర్, చాలా బాగా అనిపించింది ట్రైలర్. యానిమేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇది చిన్న చిత్రం లాగా చెప్పావు రఫీ, కానీ యానిమేషన్ ఆ వర్క్ అంతా కూడా పెద్ద చిత్రాలకు చేస్తారు. అలాగా రాహుల్ పక్కా కమర్షియల్ చిత్రం. ఇంతకుముందు రఫీ మాట్లాడుతూ మీరందరూ ఓకే అంటేనే సినిమాని ముందుకెళ్తా అన్నాడు, ఇది ఓకే అనని సినిమా కాదు, ఓకే అనాల్సిన సినిమా, అంత అద్భుతంగా ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రఫీ గారి గురించి చెప్పాలంటే, ఒక మంచి ఉద్యమకారుడు, ఒక మంచి వక్త. ఆయన గురించి నాకు ఎక్కువ అంటే, బాగా మా మధ్యన అనుబంధం చాలా పెద్దది. మేము తెలంగాణ రాకముందు కూడా ఆయన నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఒక ముఖ్యమైన పని ఆయన చేశాడు రఫీ. నేను ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, రఫీ ఆనాడు ఎంతో గొప్ప కార్యక్రమం చేశాడు. ఏంటంటే, ఈనాడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా, డిసైడ్ అయిన తర్వాత కూడా అన్ని పార్టీ అధ్యక్షులకు, అంటే ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, కానీ అన్ని ప్రభుత్వాలు, అంటే రేపు ఏ ప్రభుత్వం అయినా రావచ్చు అని, కాంగ్రెస్ అధ్యక్షులు, టీఆర్ఎస్ అధ్యక్షుల దగ్గరికి, బీజేపీ అధ్యక్షుల దగ్గరికి, అన్ని పార్టీ అధ్యక్షులు, సిపిఐ సిపిఎం అందరూ చాలా ఆసక్తిగా సినిమా ప్రారంభం కోసం చూస్తున్నారు. ఈ సినిమా తీయడానికి రఫీ చాలా కష్టపడ్డాడు, రిలీజ్ చేయడానికి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. అయితే ఇవాళ చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతను ఎంతవరకు సక్సీడ్ అవుతారనేది ఇక్కడ ఈ సినిమా ప్రివ్యూ చూడడానికి వచ్చిన పెద్దలు, పరిశ్రమలో ఉన్న పెద్దలు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు తెలంగాణ సినిమాకి భవిష్యత్తు ఉంటుందా లేదా అంటే ఈ సినిమా రిలీజ్ ద్వారానే తేలాలని నేను అనుకుంటున్నా. ఈ రఫీ ఇంకెన్నాళ్ళు సినిమా, దాని గురించి ఇంకెన్నాళ్ళు రిలీజ్ అయిందా ఇంతకు, ఇంకెన్నాళ్ళు, ఇంకా ఇంకెన్నాళ్ళు అదే స్టేజ్లో ఉంది. అందుకొరకు నేను ఇంకెన్నాళ్ళు రఫీ ఆ ఇంకెన్నాళ్ళు సినిమా తీసినప్పుడు పడిన కష్టాలు నేను స్వయంగా చూశాము. నేను దాన్ని అతను కొద్ది ఆదుకోవడానికి కొన్ని సీడీలు రూపంగా తీసి అమెరికా ఎన్ఆర్ఎల్ అందరికి పంపి అక్కడ కొద్దిగా ప్రోగ్రామ్ చేసి అక్కడ కొద్ది మా ఉడతా భక్తి సాయం చేశాము. అటువంటి కష్టాలు, మన దగ్గర టాలెంట్ ఉంది, తెలంగాణ ఆర్టిస్టులు టాలెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా టాలెంట్ యూటిలైజ్ చేసుకొని మన ఆర్టిస్టులకు, మన తెలంగాణ ఇండస్ట్రీ బాగా బాగుపడడానికి దోహదం చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుకుంటా నేను. ఎందుకంటే ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అది ఒక ఉగాది నాడు సిటీ కేబుల్ ఎంఎస్ఓలు అందరు సపోర్ట్ చేసి ఊరూరు చూపించగలిగినరు. తర్వాత నేను మర్చిపోయినా కానీ ఇదే వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి ఒక ప్రొజెక్టర్ పెట్టి నేను సినిమా ఆపుకున్న నాడు నేను ఒక వాగ్దానం చేసిన, నేను సినిమా నిలిపేస్తున్నా, మీరు కుట్ర పన్నుతున్నారు ఓకే, కానీ ఊరూరు నేను ప్రొజెక్టర్ పెట్టైనా చూపిస్తా, కానీ చూపించి తీరుతానని నేను అన్నా. అది సిటీ కేబుల్ ద్వారా నేను పూర్తి చేయగలిగిన అనుకున్నా, కానీ నిజంగానే ప్రొజెక్టర్ పెట్టి ప్రొజెక్టర్ కొనుక్కొని నేను చేయలే, కానీ ఆ పని చేసిన ఘనత రంగారెడ్డి జిల్లా ఊరూరు చూపించిన మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు. తర్వాత ఇప్పుడు ఓకే చూపించేసినాం, అయిపోయింది, యూట్యూబ్లో కూడా పెట్టినాం. ఒక పెద్ద మనిషి ఇంట్లో చూసుకోవాలంటే ఎట్లా, డివిడీలు కావాలి, వ్యాప్తంగా పోయింది. దానివల్లనే ఖైరునిసాయాలు నాకు దొరికింది సినిమా. ఒకవేళ నేను ఇంకెన్నాళ్ళు నట్టని దాచిపెట్టుకొని ఉంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళు చూసేది కాదు, నా ఖైరునిసా సినిమా దొరికేది కాదు. కాబట్టి ఏంటంటే, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సినిమాను ఎట్లా బయటికి పంపాలనే ఆలోచించారు కాబట్టి
అది అనుకోకుండా నాకు తెలు దాని గురించే నేను వీళ్ళను కాదు కానీ అనుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకెన్నాళ్ళు సినిమా అభిమానులే కాబట్టి చాలా సంతోషం అది. అయితే మనం దాంట్లో నష్టపోయినామని అనొద్దు, మనం గెలిచినాం. ఆయన క్యాబినెట్ మినిస్టర్, నేను ఓన్లీ అడ్వైజర్. ఇప్పుడు మీరందరూ సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సినిమా గురించి మాట్లాడలేదు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది, నేను కూడా మేనిఫెస్టోలో కమిటీలో ఉంటుంది శ్రీహరితో, అది రాసాము. ద మేనిఫెస్టో విల్ బి ఇంప్లిమెంటెడ్. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ చిన్న సినిమాలు తీయాలంటే చాలామందికి ధైర్యం ఉండదు. కానీ నాకు చాలా అనుభవం ఉంది, నేను అస్సాంలో పనిచేశాను, అక్కడ అన్ని చిన్న సినిమాలే ఉంటాయి. చిన్న సినిమా అంటే అక్కడ దీనికంటే చిన్న సినిమాలు ఉంటాయి. సో దాంతోను కూడా నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇండియాలో శ్యామ్ బెనగల్ కంటే కూడా ఎక్కువ వచ్చిన డైరెక్టర్ అస్సాంలో ఉన్నాడు. 14 సినిమాలు తీసిండు ఆయన. 350,000తో మొదలుపెట్టి 82లో లాస్ట్ సినిమా మొన్న 90 లక్షలతో తీసిండు. దట్ ఈస్ ద హయ్యెస్ట్. 14 సినిమాలు తీసిండు, ఆయనకు ఒక 40-50 అవార్డ్స్ వచ్చినాయి. సో రఫీ చెప్పినట్టు జాను బరువా అంటే అస్సాంలో ఈజ్ లైక్ సత్యజిత్ రే ఆఫ్ బెంగాల్. అలా ఆయన పేరు నిలబడిపోతుంది. ఆయన డబ్బుల కొరకు కాదు, దీని కొరకు కాదు, మంచి సినిమాలు తీస్తే అవి నిలిచడిపోతాయి, మంచి కథలు ప్రజలకు చెప్తే. కాకపోతే టెంపరీగా ప్రాబ్లం ఉంటుంది, డిపి రెడ్డి గారు అన్నట్టు దాన్ని రిలీజ్ చేయాలి. అయితే రిలీజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక పెద్ద అడ్డం ఉన్నది. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టాల్సిందే, దాన్ని 1000 సినిమాలను 500 సినిమాలను రిలీజ్ చేయాల్సిందే. అదొక ట్రెండ్ నడుస్తున్నది కాబట్టి ఆ ట్రెండ్ను ఎదుర్కోవాలంటే చాలా కష్టం డైరెక్టర్స్కు, ప్రొడ్యూసర్స్. దానికి ఆన్సర్ ఓన్లీ ఆడియన్సే చెప్పాలి. సో టెలివిజన్స్, ఇఫ్ యు ఆర్ కవరింగ్ ద మెసేజ్ టు తెలంగాణ పీపుల్ ఈస్ దట్, తెలుగులో చెప్పాలి కదా ఇది, మెసేజ్ ఏంటంటే చిన్న సినిమాలు మంచి సినిమాలు చూడాలంటే మీరు పెద్ద సినిమాలు 1000 థియేటర్లలో 500 థియేటర్లలో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి దసరా అంటే ఆ సినిమా పోస్టర్ చూసి పోకండి మీరు. ఆ సినిమా చూసి వచ్చినాక వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారు 1000 థియేటర్స్లో? ఒక్క వీకెండ్ తర్వాత పైసలు రాకపోతే మళ్ళీ ఆ సినిమా ఎవరు చూస్తాడో చూడాలని భయం వాళ్ళకు. తెలంగాణ రావడానికి ప్రేరణనిచ్చే సినిమాల్లో భాగంగా ఇంకెన్నాళ్ళు తీశారు రఫీ. సరే, తన అనుభవాన్ని తను మీతో షేర్ చేసుకున్నాడు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా విజయవంతం కావాలని, తెలంగాణ టాలెంట్ అనేది నలుదిశల ప్రపంచం నలుమూలల ఈ సినిమా ఇలాంటి సినిమాల ద్వారా పోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మేనిఫెస్టోలో తెలంగాణ సినిమా భవిష్యత్తు గురించి రాసినప్పుడు డిస్కషన్లో నేను కూడా ఉన్నాను. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో రాసుకున్న విధంగానే సినిమా పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ రఫీ. థ్యాంక్ యూ. రావు గారు, వివేక్ గారు, సాయి వెంకట్ గారు, డిపి రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ రఫీ గారు అండ్ రఫీ అండ్ హిస్ టీమ్ అందరికీ నమస్కారం. అయితే ఈ సినిమా చూడకముందు దాదాపు 3 ఏళ్ళ కింద నేను ఇంకెన్నాళ్ళు అనే సినిమా చూసిన. ఆ సినిమా చూసి అప్పుడు నేను రాజకీయాలు లేకుంటుని ఉద్యమంలో ఉంటుని చాలా మోటివేట్ అయినాను.